Hello, Gaurav Lindiana, MLAs, MLCs, MPs, Itar, Prajapati Dunidulu, Ikra Vachesna, Miandarki, Na Hardik Namaskaralu. Idioka Charitratmaka Roju Ide Astalamlo, Intak Mundu, Padi May 2018 Nadu, Rait Bandhu Praramba in. ఈ రోజు కూడా ఈ స్కీమ్ దళిత్ బంధు స్కీమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఒక చాలా పెద్ద స్కీమ్గా మొత్తం భారతదేశం కోసం ఆదర్శం లాగా తయారవుతుంది ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ఆధారంలో ఎన్నో అద్భుతం జరిగింది ఇంటి ఇంటికి నల్ల రైతు బంధు రైతు బీమా ఎన్నో స్కీమ్స్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగింది కొత్త స్కీమ్ దళిత్ బంధు గురించి ఆలోచన చేస్తే ఎంత బాగుంది మనంతర్కి అర్థమవుతుంది ఇంతకు ముందు ఏది దళిత్ కోసం స్కీమ్ ఉన్నప్పుడు చాలా స్మాల్ అమౌంట్ ఉండేది ఈసారి ఒక్కొక్క కుటుంబంకి సీఎం గారు 10 లక్షలు ఏర్పాటు చేశారు రెండోది ఇది ఒక సాచురేషన్ అప్రోచ్ అంటే అందరికీ వస్తుంది దిశావారీగా అందరికీ వస్తుంది ఇది రెండు పాయింట్ మూడోది దీంట్లో మీరు ఏం చేస్తారు మీ స్వేచ్ఛ మీద ఉంది మీకు ఏది అనుభవం ఉంది దేనికి అలవాటు ఉంది ఆ స్కీమ్ మీరు చేయగలుగుతారు నాలుగోది దీనికి బ్యాంక్ లింకేజ్ లేదు ఇంతకు ముందు బ్యాంక్ దగ్గర వెళ్లి సబ్సిడీ కోసం మీ ఎంత కష్టపడారు మీ అందరికీ తెలుసు सो एंत मंची स्कीम मल्ली डब्बू 10 लक्ष कट्टेदी कूडा अवसरम लेदु मनवी उंदी अंदरू परिश्रम वेता लागा तयार अव्वाली मी अंदरू कोटेश्वर्लु अव्वाली अंटे 10 लक्ष त्वरलो ओक 3 4 संवत्सरंलो कोटि लागा तयारई मी जीवितंलो ओक पेद्द मार्पु ओक वेलुगु रावाली इंका नेनु सीएम गारिकी ओक పాయింట్ చెప్పడానికి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా మీకు హామీ ఇస్తున్నా సర్ మొత్తం తెలంగాణలో ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయ్ ఈ స్కీమ్ కోసం కృషి చేస్తారు దానికి బాగా సక్సెస్ చేస్తారు ఈ రోజు మన స్టాఫ్ కి చూస్తే సర్ ఎంప్లాయీస్ కి చూస్తే మీరు ఎన్నో వరాలు ఇచ్చారు 30% పిఆర్సి ఇచ్చారు 3 సంవత్సరం 58 నుండి 61 వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏజ్ ఇచ్చారు అదే విధంగా ఒక ప్రమోషన్ డ్రైవ్ చేశారు సో దీని వల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారు నేను సార్ ఇంతకు ముందు చాలా మందితో కలిసాను తిరిగాను వాళ్ళు ఒకటే రెండు రిక్వెస్ట్ చేశారు మీరు యాక్సెప్ట్ చేస్తారు నేను భావిస్తున్నా ఒకటి సార్ చాలా మంది దగ్గర జనధన్ అకౌంట్ ఉంది దానికి రిస్ట్రిక్షన్స్ ఉంది సంవత్సరంకి ఒకటే ఒక లక్ష వరకు వాళ్ళకి డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది రెండో ఏముందంటే దాని మీద కొంతమందికి పాత లోన్స్ ఉన్నాయి అట్లా ఉన్నప్పుడు ఆ బ్యాంకులో డబ్బు పడితే వాళ్ళు కట్ చేస్తారు అందుకే సార్ ఒకటి దళిత్ బంధు పేరు మీద ఎవరెవర బెనిఫిషరీ ఉన్నారు వాళ్ళకి ఒక సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది మీతో ఒక మనవి ఉంది సార్ రెండోది మన ఆఫీసర్ సార్ కష్టపడి అందరి ఎలిజిబుల్ పర్సన్స్ కి లిస్టింగ్ చేస్తారు వాళ్ళకి స్కీమ్ లో మద్దతు చేస్తారు అండ్ ఈ స్కీమ్ తప్పకుండా సక్సెస్ ఇస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదం చెప్పి సెలవు తీసుకుంటాను థాంక్యూ సార్